అల్లు సీతారాము రాజు గారి 120వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి అలాగే కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి గవర్నర్ వీళ్ళందరూ కూడా అక్కడ విగ్రహావిష్కరణ చేయటం ఆ మహానుభావుడికి మరి నివాళులర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన స్ఫూర్తిని అంటే నిస్వార్థంగా ఈ తరానికి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం చెప్పాల్సింది మనం కూడా ఇవాళ 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా స్వాతంత్ర ఉద్యమం లేనట్టే స్వాతంత్ర ఉద్యమం ఉన్న వాళ్ళు ఎవరు బహుశా ఇవాళ ఉన్నారని అనుకోవట్లేదు. ఎందుకంటే 70 సంవత్సరాలు అయింది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటే కనీసం 15 సంవత్సరాలు ఉండాలి. 90 సంవత్సరాలు 92 అలా ఉంటే తప్ప ఇండిపెండెన్స్ స్ట్రగుల్ గురించి చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఈ తరానికి చేసిన త్యాగాలు అల్లు సీతారామరాజు ఒకడే కాదు కొన్ని వేల మంది నిస్వార్థంగా వాళ్ళ జీవితాలని వాళ్ళ ఆస్తులను కూడా పణంగా పెట్టి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొబెట్టి ఈరోజు మనం ఈ స్వేచ్ఛాజీవి స్వేచ్ఛ వాతావరణంలో బతుకుతున్నాం. కాబట్టి ఈ తరానికి వాళ్ళ స్ఫూర్తిని వాళ్ళ త్యాగాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత ఈ తరం మీద ఉంది. కాబట్టి దీన్ని అనుకరిస్తూ మరి ఉద్యమంలో త్యాగాలు చేసిన వాళ్ళందరికీ కూడా నివాళులు ప్రోత్సహిస్తుందిగా కోరుతూ అల్లు సీతారామరాజు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి తెలుగువారిగా మరి ఆయన కీర్తిని నల్ల దిశగా కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ తరం మీద ఉంది. అందులో తెలుగుదేశం ప్రధానంగా భూమిక వహిస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి సీతారామరాజు గారి ఆత్మకి ఆయన ఆశయాలకి అనుగుణంగా ఉంటామని చెప్పి ప్రమాణం చేస్తూ జోహార్ అల్లూరు సీతారామరాజు, జోహార్ అల్లూరు సీతారామరాజు, జోహార్ అల్లూరు సీతారామరాజు.